హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా నీతో అల్లరి. సో కార్తీక మాసం అంటేనే మనము శివుడి పూజలతో బిజీగా ఉంటాం కదా. సో కార్తీక సోమవారం కానీ లేదా మనకి కుదిరిన ఏ రోజైనా సరే కార్తీక మాసంలో చేయవలసిన పూజలు మనం ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు. సో ముందుగా ఇంట్లో పూజ అయితే చేసేసానమాట. సో శివుడికి ఎంతో ప్రీతికరమైన నారికేల దీపం, బియ్యం పిండి దీపం, ఇంకా ఉసిరికాయ దీపం ఎలా పెట్టాలో ఈరోజు ఈ వీడియోలో చూస్తాం. సో ముందుగా మనము లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ గుమ్మానికి ఇంటికి అయితే మంచిగా ముగ్గులేసి దీపాన్ని పెట్టాలన్నమాట. అండ్ శివుడికి ఇష్టమైన స్వాస్తిక్ని, ఓంని, త్రిశూలంని మన మెయిన్ డోర్ పైన ఎప్పుడూ ఉంచాలి. అండ్ అది ఎప్పుడు కార్తీక మాసంలో అయితే ఇంకా స్పెషల్ అన్నమాట. సో ఇప్పుడు ఇంకా శివుడికి ఈ సోమవారం అయితే నేను పంచామృతాలతో అభిషేకం చేద్దామని అనుకుంటున్నాను అన్నమాట. సో పంచామృతాలు రెడీ చేసుకుంటున్నాను. సో దానికోసం మనకు కావాల్సిన పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర అయితే తీసుకుంటున్నాను అనమాట. నేనైతే వెండి గిన్నెలో తీసుకుంటున్నాను. శివుడికి రోజు నీళ్ళతో అభిషేకం చేస్తే కూడా చాలా మంచిదన్నమాట. సో ఎస్పెషల్లీ సోమవారం కాబట్టి నేను ఇంకా అయితే పంచామృతాలతో అభిషేకం చేద్దామని అనుకుంటున్నాను. సో అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా నైవేద్యంకైతే నేను సేమియా చేశానన్నమాట. సో ఇప్పుడు పంచామృతాలతో, ప్రసాదాలతో, అరటిపండ్లు, పువ్వులతో మనము శివుడికి పూజ చేయడానికి వెళ్ళిపోదాము. బ్రహ్మమురారి సురాచితలింగం, నిర్మల భాసిత శోభితలింగం, జన్మజ దుఃఖ వినాశకలింగం, తత్ ప్రణమామి సదాశివలింగం. దేవముని ప్రవరాచితలింగం, కామదహన కరుణాకరలింగం, రావణ దర్ప వినాశకలింగం, తత్ ప్రణమామి సదాశివలింగం. సర్వసుగంధసులేపితలింగం, బుద్ధి వివర్ధన కారణలింగం, సిద్ధసురాసురవందితలింగం, తత్ ప్రణమామి సదాశివలింగం. కనకమహామణి భూషితలింగం, ఫణిపతి వేష్టిత శోభితలింగం, దక్షసుయజ్ఞ వినాశనలింగం, తత్ ప్రణమామి సదాశివలింగం. కుంకుమచందనలేపితలింగం, పంకజహార సుశోభితలింగం, సంచిత పాప వినాశనలింగం, తత్ ప్రణమామి సదాశివలింగం. దేవగణాచిత సేవితలింగం, భావైర్భక్తిభిరేవ చ లింగం, దినకర కోటి ప్రభాకరలింగం, తత్ ప్రణమామి సదాశివలింగం. అష్టదళోపరివేష్టితలింగం, సర్వసముద్భవ కారణలింగం, అష్టద విద్య వినాశనలింగం, తత్ ప్రణమామి సదాశివలింగం. సురగురు సురవర పూజితలింగం, సురవన పుష్ప సదాచితలింగం, పరమపదం పరమాత్మకలింగం, తత్ ప్రణమామి సదాశివలింగం. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ, శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. సో చూసారు కదా, వీడియోలో చూపించినట్టు ఫస్ట్ అయితే నీళ్లతోనే శివుడికి అభిషేకం చేసి, తర్వాత పంచామృతాలతో అభిషేకం చేసి, మంచిగా విభూతి రాసి, గంధం కుంకుమతో శివుడిని మంచిగా అలంకరించాను, పువ్వులు పెట్టాను. ఇప్పుడు ఇంకా దీపారాధన చేస్తున్నాను అనమాట. ఎప్పుడు కానీ మనం అగ్గిపుల్లతో చేయొద్దు, అగరబత్తితో అయితే ముట్టించాను అనమాట. సో ఇలా మనం శివుడికి అభిషేకం ఎవ్రీ మండే చేసుకోవచ్చు. కుదరని సమయంలో కార్తీక మాసంలో ఏ డే అయినా మనకి ఎప్పుడు వీలవుతే అప్పుడు ఇలా పూజ చేసుకోవచ్చు అనమాట. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసి హారతి అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇలా నా పొద్దున పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సాయంకాలం పూజ కోసము నేనైతే ఉసిరి దీపాన్ని, నారికేల దీపం, పిండి దీపాన్ని పెట్టాలనుకున్నాను. సో ఇప్పుడు కొద్దిగా బియ్యం పిండి తీసుకొని, బియ్యం పిండిలోకి ఫ్రెష్ పాలు అనమాట, ఫ్రెష్ పాలు, కొద్దిగా నెయ్యి, ఆవు నెయ్యి వేసి మంచిగా ఉండల్లాగా చేసుకొని వాటితో రెండు దీపాలు చేశానన్నమాట. సో దీపాలు మామూలుగా మనం ఇలా ముద్దల్లా చేసుకున్న తర్వాత దాంతో ఇలా
దీపం షేప్లో చేసేసుకోవచ్చు. సో అలా నేనైతే ఇప్పుడు రెండు పిండి దీపాలు చేశాను, మంచి పాలు ఇంకా నెయ్యితో. తర్వాత ఉసిరి దీపాలు అనమాట, మొత్తం 5 ఉసిరి దీపాలు తీసుకున్నాను, 2 తులసి చెట్టు దగ్గర, 3 శివుడి దగ్గరికి. సో ఇలా ఉసిరికాయ మీద కొద్దిగా తీసేసి దానిపైన మంచి ఇట్లా లోతు చేసుకొని అక్కడ మనము ఒత్తితో నెయ్యి దీపం పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకా ప్రసాదంకి అయితే సేమియా చేస్తున్నాను అనమాట. ఫ్రెష్ పాలు నెయ్యి చక్కెర వేసి శివుడికి అయితే ప్రసాదం చేస్తున్నాను. ఇంకా చెప్పాను కదా, ఈ పర్టికులర్ వీడియోలో నారికేల దీపం, శివుడికి అత్యంత ప్రీతికరమైన నారికేల దీపం ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. సో ముందుగా మనము నారికేల దీపంకి స్పెషల్గా ఒక కొబ్బరికాయ తెచ్చుకోవాలి, దాన్ని మంచిగా పసుపు నీళ్ళలో కడగాలన్నమాట. తర్వాత కొబ్బరికాయని కొట్టి మనము ఒక వెండి గిన్నె కానీ ఇత్తడి గిన్నె కానీ రాగి గిన్నె కానీ తీసుకొని కొద్దిగా బియ్యం పోసి దానిపైన ఒక కొబ్బరి చిప్పని పెట్టి దాంట్లో మంచి ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు పెట్టాలన్నమాట. ఆ 3 ఒత్తుల్లో 3 ఒత్తులు ఒక్క దగ్గరికి కలిపి అలా మనము 3 ఒత్తులు పెడతాము. సో ఇలా మనము శివుడికి అయితే నారికేళ్ళ దీపం సమర్పిస్తామన్నమాట. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పిండి దీపాలు, ఉసిరికాయ దీపాలు, ఇంకా ఇవి నేను ఇప్పుడు ముట్టించేవి నెయ్యి దీపాలు అనమాట. వెండి దీపాలు, నెయ్యి దీపాలు, దీంట్లో నెయ్యి వేశాను. సో ఇవి అన్ని దీపాలు కూడా నెయ్యి దీపాలే అనమాట. అండ్ మనం దేవుడికి దేవుడికి తయారు చేసిన ప్రసాదంని పెట్టాను. ఇంకా మనము అరటిపండ్లు, మన ఇంట్లో ఏ పండ్లు ఉంటే అవి కూడా మనం దేవుడికి సమర్పించవచ్చు అనమాట. సో ఇలా ఈరోజు ఈ కార్తీక సోమవారం పూజ అయితే నాది ఇలా జరిగింది. సో మీరు కూడా ఈ కార్తీక మాసంలో ఒక్కరోజైనా సరే నారికేళ దీపం పెట్టడానికి ప్రయత్నించండి. ఎందుకంటే శివుడికి ఎంతో ఇష్టమైన నారికేళ దీపం మన కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి ఆశ. అలా కాకుండా కూడా భక్తితో మనము శివుడికి ఏది చేసినా కూడా అది మనకు ఒక మనశ్శాంతిని ఇస్తుంది కదా. సో అలా ఈరోజు అయితే నా ప్రత్యేకమైన పూజ అయితే ఇలా జరిగిందనమాట. సో అందరికి ఒక డౌట్ ఉండొచ్చు, నారికేళ దీపం పెట్టిన తర్వాత ఈ కొబ్బరి ముక్కని ఏం చెయ్యాలి అని చెప్పేసి. సో ఇదైతే తొక్కుట్లో వేయొద్దండి, మీకు దగ్గరలో ఏదన్నా నది అట్లాంటిది ఏదన్నా ఉంటే వాటర్లో వేసేయచ్చు. లేదు అన్న టైంలో మనము ఏదన్నా చెట్టు దగ్గర, అంటే తొక్కుట్లో ఉండని ప్లేస్ దగ్గర, ఏదన్నా చెట్టు దగ్గర కూడా ఈ కొబ్బరికాయని వేసేయచ్చు. ఇంకా ఈ పిండి దీపాలు అయితే మనం ఆవు కడల పెట్టవచ్చు. సో ఈ ఉసిరికాయ దీపాలని, ఇంకా నారికేల దీపాన్ని మాత్రం చెట్టు, ఏదన్నా పెద్ద చెట్టు దగ్గర వేసేస్తే అది తొక్కుట్లో ఉండదు కాబట్టి మనకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇలా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నాకు కమెంట్ చేయొచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ మోర్ ఓవర్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో దేవుడికి రిలేటెడ్ వీడియోస్, ఇంకా మన ట్రావెల్ వీడియోస్, ఇంకా మన సెలబ్రేషన్స్, ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ వ్లాగ్స్ అనమాట, అన్నీ మీకు అందరికీ నచ్చుతాయి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా మన వీడియోని షేర్ చేయండి, లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఓం నమః శివాయ, ఓం నమః. సో ఇంకా ముందు చెప్పినట్టే ఉసిరికాయల దీపాలు మనం తులసికోట దగ్గర కూడా పెడుతున్నాం అనమాట. ముందుగా తులసికోటని మంచిగా నీట్గా కడిగి దానికి పసుపు కుంకుమలు అద్ది కింద ముగ్గేసి మంచి ఉసిరికాయ దీపాలు వేసి మంచి అగరబత్తులతో అలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా శివుడిని దర్శించుకుందామని టెంపుల్కి కూడా వెళ్ళాను. రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి అక్కడ తులసి, అక్కడ శివుడు ఉంటే శివుడికి కూడా మళ్ళీ అభిషేకం చేసి ఇంకా దీపం ముట్టించి ఇంటికి వచ్చాను అనమాట. సో అలా జరిగిందండి. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను, కమెంట్ చేయండి. అందరికీ మళ్ళీ ఒకసారి కార్తీక మాసం శుభాకాంక్షలు, ఆ శివుడి ఆశలు మీపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః.